గుడ్ ఈవినింగ్ వ్యూస్, వెల్కమ్ టు స్టడీ టైం. ఎంబీబీఎస్ చదవాలనుకునే మన దేశం విద్యార్థుల కోరిక నెరవేర్చే అద్భుత అవకాశం భాగ్యలక్ష్మి ఎడ్యుకేషనల్ సర్వీసెస్ అందిస్తోంది. మన దేశానికి అతి దగ్గరలో కేవలం 5-6 గంటల ప్రయాణం గల యూరోపియన్ దేశమైన జార్జియా ప్రభుత్వం గుర్తింపు పొంది, జార్జియా ప్రభుత్వంతోనే నడపబడుతోన్న 125 సంవత్సరాల చరిత్ర కలిగిన బాతుమిషోత రుస్తవెలి స్టేట్ యూనివర్సిటీ, అలాగే 90 ఏళ్ల చరిత్ర కలిగిన అకకి సెరతలి స్టేట్ యూనివర్సిటీలు మన తెలుగు విద్యార్థులకు చక్కని అవకాశాన్ని కల్పిస్తున్నాయి. అత్యాధునిక పద్ధతులు, 3D స్టెరియోస్కోపిక్ టెక్నాలజీతో వైద్య విద్యను బోధిస్తూ ఆ దేశంలో టాప్ యూనివర్సిటీస్గా నిలుస్తున్నాయి. కేవలం 5 ఏళ్లలో ఇంగ్లీష్ మీడియం కోర్సుతో అతి తక్కువ ఫీజుతో మెడిసిన్ పూర్తి చేసే అవకాశం కల్పిస్తోంది. వరల్డ్ బెస్ట్ ఫ్యాకల్టీ, ఫ్రీ ఎంసీఐ అండ్ యుఎస్ఎంఎల్ఈ కోచింగ్ ఇస్తూ వందలాది విద్యార్థులకు వివిధ దేశాల్లో మెడిసిన్ విద్యను అందిస్తోంది మీ భాగ్యలక్ష్మి ఎడ్యుకేషనల్ సర్వీసెస్. సో దీని గురించి మనతో మాట్లాడేందుకు డాక్టర్ బిఎస్ఎస్ ప్రసాద్ గారు, అలాగే వాళ్ళ స్టూడెంట్స్ కూడా ఇక్కడికి రావడం జరిగింది. సాయితేజ ఫైనల్ ఇయర్ చదువుతున్నారు, అలాగే భార్గవ్ సెకండ్ ఇయర్ చదువుతున్నారు. సో వాళ్ళు కూడా ఇవాళ మనతో పాటు స్టూడియోలో జాయిన్ అయ్యారు. పూర్తి డీటెయిల్స్ వాళ్ళ మాటల్లోనే తెలుసుకుందాం. హలో ప్రసాద్ గారు, వెల్కమ్ టు అవర్ స్టూడియో అండి. హాయ్ సాయితేజ్, హాయ్ భార్గవ్. సో వెల్కమ్ టు అవర్ స్టూడియో. సో ఒక ఏవి చూసిన తర్వాత ప్రసాద్ గారు మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం. ఏవి ప్లీజ్. We create the future. Bachelors, masters, doctoral students. Professors and director. We all together make the education perfect. This is the universal system which has the future. Future of yours, mine, ours. This is the university. Up to 90 educational programs of various levels. More than 6,000 students, about 600 international students at 60 educational programs implemented in English language. International grants and exchange programs. 3 research institutes. Research papers, inventions and the enjoyment it brings. We open borders. Eliminate differences. Make friends. We connect knowledge and work. We keep the old and build new. We build the future. Batumishota Rustaveli State University. More than the standard. సో బాతుమిషోట రుస్తవెల్లి యూనివర్సిటీ చాలా చక్కగా ఉందండి ఏవి. సో ఒక్క ఏవీలోనే ఎంత బాగుంటుంది పిల్లలకి, విదేశాల్లో ఎంబీబీఎస్ చేయాలనుకునే వాళ్ళకి యూనివర్సిటీ ఎంత బాగుంటుంది అనేది చాలా చక్కగా చూపించారు ప్రసాద్ గారు. యాక్చువల్లీ మీరు ప్రమోట్ చేసే యూనివర్సిటీస్కి మిగతా యూనివర్సిటీస్కి ఏంటి డిఫరెన్స్? మీ కన్సల్టెన్సీకి మిగతా కన్సల్టెన్సీకి ఉండే డిఫరెన్స్ ఏంటి? ఇంత చక్కగా ఎలా రన్ చేయగలుగుతున్నారు? ఇంత చక్కగా ఎలా విద్యా ప్రమాణాలు పాటించగలుగుతున్నారు? గుడ్ ఈవినింగ్ అండి. ముఖ్యంగా మేము సెలెక్ట్ యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకోవడంలో కానీ కంట్రీ సెలెక్ట్ చేసుకోవడం కానీ చాలా యూనిక్గా ఉంటామండి. అందరు ప్రమోట్ చేసేది ఏదో ఫార్మాలిటీగా నేను ప్రమోట్ చేయను, అదేవిధంగా అందరు చేసే యూనివర్సిటీస్ మేము చేయమండి. సో మేము మొత్తంగా స్టూడెంట్ ఫేవర్లో, స్టూడెంట్ కంటే ఒక స్టూడెంట్ ఎలా ఉంటాడు, మన ఇంట్లో ఒకవేళ స్టూడెంట్ ఉంటే మనం ఎలా ఫీల్ అవుతామో ఆ విధంగా ఫీల్ అయ్యి అనాలిసిస్ చేసి కంట్రీ వైజ్ అనాలిసిస్ చేస్తాము, అదేవిధంగా యూనివర్సిటీ వైజ్ అనాలిసిస్ చేస్తాం. సో ముఖ్యంగా జార్జియా సెలెక్ట్ చేసుకోవడం గల ముఖ్య ఉద్దేశం వచ్చేసి జార్జియా వచ్చేసి యూరోపియన్ కంట్రీ, యూరోపియన్ యూనియన్ లో సైన్ చేశారు. మనకి ఇక్కడ నుంచి కేవలం 5-6 అవర్స్ జర్నీ. సో ఇక్కడ మనం తీసుకుంటే డైరెక్ట్ ఎంబీబీఎస్ అని, ఇండైరెక్ట్ ఎంబీబీఎస్ అని టూ టైప్స్ ఆఫ్ ఎంబీబీఎస్ ఇండియా నుంచి వెళ్ళి చేసుకోవడానికి అవకాశం ఉందండి. సో డైరెక్ట్ ఎంబీబీఎస్ లో ఉన్న నెగిటివ్ పాయింట్స్ అన్ని అవాయిడ్ చేసి, ఇండైరెక్ట్ ఎంబీబీఎస్ లో ఉన్న నెగిటివ్ పాయింట్స్ అని అవాయిడ్ చేసి ఓన్లీ పాజిటివ్ పాయింట్స్ అన్ని కలిపితే వచ్చిందే జార్జియా అని చెప్పుకోవచ్చండి. సో జార్జియాకి అన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. సో సపోజ్ డైరెక్ట్ ఎంబీబీఎస్ చేసుకున్న ఈ రష్యన్ కంట్రీస్, రష్యా కావచ్చు, కజకిస్తాన్ కావచ్చు, కిర్గిస్తాన్ కావచ్చు, ఇవన్నీ కంట్రీస్ లోపల అక్కడ లాంగ్వేజ్ ఇష్యూస్ ఉన్నాయి. తర్వాత డ్యూరేషన్ అంటే 6 ఇయర్స్ చదవాల్సిన అవసరం ఉంది.
తర్వాత లాంగ్వేజ్ కూడా అక్కడ లోకల్ లాంగ్వేజ్ నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకొకటి ఏంటంటే చలి తీవ్రత చాలా ఉంటుంది, -30 నుంచి -50, రష్యా కానీ చైనా కానీ ఇవన్నిట్లో కూడా మైనస్లోకి వెళ్తాయి టెంపరేచర్. సో ఈ నెగిటివ్ పాయింట్లు జార్జియాకి లేవండి. సో జార్జియాలో టెంపరేచర్ మైనస్లోకి అసలు వెళ్ళదు. సో అదొక నెగిటివ్ పాయింట్ ని కౌంటర్ చేయడానికి అదొక మేజర్ రీజన్. ఇంకొకటి వచ్చేసి అక్కడ లాంగ్వేజ్ ఇంగ్లీష్ ఇస్ వైడ్లీ స్పోకెన్ ఇన్ జార్జియా, అదొక మేజర్ పాయింట్. జార్జియాలో వచ్చేసి 5 ఇయర్స్ డ్యూరేషన్, అంటే మన ఇండియాలోగా మనకు బ్రిటిష్ కరికులం ఫాలో అవుతున్నారు జార్జియన్స్, సేమ్ 4.5 టు 5 ఇయర్స్ లోపల మనకు అక్కడ ఎంబీబీఎస్ కంప్లీట్ అవుతుంది. సో అందుకనే ముఖ్యంగా జార్జియన్ సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. సో జార్జియాలో కూడా మనకు సిబిటి టెస్ట్ అంటారండి, కంప్యూటర్ బేసిడ్ టెస్ట్ అంటారు. సో ఇక్కడ మనము ఎక్కడ ఏ కంట్రీలో మనం కంప్లీట్ ఎంబీబీఎస్ కంప్లీట్ చేసినా ఇండియాకు వచ్చిన తర్వాత ఎఫ్ఎంజీ కావచ్చు ఎంసీఏ కావచ్చు రాయాల్సి ఉంటుంది. అది వచ్చేసి కంప్యూటర్ బేసిడ్ టెస్ట్ ఉంటుంది, ఎంసీక్యూస్ అంటారు. సో దాన్ని రాయడానికి ఫ్లెక్సిబిలిటీగా మనకు జార్జియాలో కూడా అదే ప్యాటర్న్ మనం ఫాలో అవుతున్నాం. సో అదే ఎంసీక్యూస్ మనం ఫాలో అవుతున్నాం కాబట్టి ఇక్కడికి వచ్చిన తర్వాత ఎంసీఏ క్లియర్ చేయడానికి చాలా అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మిగిలిన వాటితో కంపేర్ చేస్తే మనకు అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అందుకనే ఈ జార్జియన్ సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. మనకు డైరెక్ట్ హైదరాబాద్ నుంచి ఫ్లైట్స్ ఉన్నాయి, 5 టు 6 అవర్స్ టైం లోపల మనం రీచ్ అవుతాం. అందుకనే మేజర్గా మనం జార్జియన్ సెలెక్ట్ చేసుకోవడం జరిగిందండి. నైస్ ప్రసాద్ గారు. సో ప్రతిసారి కూడా ప్రతి ఎపిసోడ్ లో కూడా మీరు చెప్పేవి మేము వింటూ ఉంటాం, ఏవి చూపిస్తూ ఉంటారు, ఆ విధంగా అవుతుంది. సో ఫస్ట్ టైం స్టూడెంట్స్ ని తీసుకొని వచ్చారు. సో అంటే వ్యూయర్స్ మీకు ఈ పాటకి అర్థమై ఉంటుంది. సో వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ మనతో షేర్ చేసుకోబోతున్నారు, ఎలా ఉంటున్నారు అక్కడ, వాళ్ళు ఎలా ఎంజాయ్ చేస్తున్నారు, స్టడీస్ ని ఎంత బాగా చదువుకుంటున్నారు అనేది మనకు తెలియజేయబోతున్నారు. సో ఫస్ట్ సాయితేజ్ తో మాట్లాడదాం. హాయ్ సాయితేజ్, ఎలా ఉన్నారు? సో బాగున్నానండి. ఫైనల్ ఇయరా? సో ఎలా సాగుతోంది? సో జార్జియాలో జార్జియా యూనివర్సిటీ ఎలా ఉంది స్టడీస్? స్టడీస్ పరంగా తీసుకుంటే చాలా బాగుంటుంది. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ మేజర్ థింగ్ ఏంటంటే మనం చూసుకోవాల్సింది సెక్యూరిటీ ఉండండి ఫస్ట్. సెక్యూరిటీ అట్ ద సేమ్ టైం మనకి మంచి సర్కిల్ వస్తుంది, ఫ్రెండ్స్ వస్తారు, అంతా ఒక నైస్ ఆఫ్ డిఫరెంట్ ఒక ఫ్యామిలీ ఓరియంటెడ్ లాగే ఉంటుంది. అండ్ అక్కడ నార్మల్గా ఇప్పుడు మనం ఇండియాలో ఇప్పుడు ప్రతి చోట 5 ఇయర్స్ కోర్స్ జరుగుతుంది. ఐ మీన్ 4 1/2 జరిగి తర్వాత ఇంటర్న్షిప్ జరిగి ఆల్మోస్ట్ 5 అవుతుంది. అక్కడ కూడా ద సేమ్ ఇంటర్న్షిప్ అక్కడ కూడా చేసుకొని అక్కడ కూడా కంప్లీట్ చేసుకొని రావచ్చు. కాకపోతే అక్కడ ఏంటంటే యూనివర్సిటీస్ అన్నీ ఉన్నాయి కానీ హిస్టరీ ఓరియంటెడ్ యూనివర్సిటీస్ మేజర్గా తీసుకుంటే సార్ కన్సల్టెన్సీ నుంచి చాలా బాగున్నాయి హిస్టరీ ఓరియంటెడ్. బికాస్ హిస్టరీ లేని కాలేజ్ ఐ డోంట్ థింక్ ఇట్ అంత మంచిదని అట్లా అనుకోవట్లేదని. హిస్టరీ ఉంటే కొంచెం స్టాండర్డ్ ఉంటుంది అండ్ ఫ్యూచర్ డెవలపింగ్కి కూడా బాగుంటుందని ఐడియా. అండ్ అక్కడ ఫుడ్ కానీ ఇంకా అదర్గా ఏం తీసుకున్నా అన్నీ మనకి ఇప్పుడు నార్మల్ ఇక్కడ ఇండియాలో ఎలా దొరుకుతున్నాయి అక్కడ కూడా సేమ్ అలాగే దొరుకుతున్నాయి. మన క్లైమేట్ కూడా సేమ్ క్లైమేట్ ఉంటుంది, పెద్ద వేరియేషన్స్ ఏమి ఉండదు. అండ్ 6 అవర్స్ జర్నీ అక్కడ వాళ్ళు బాగా మంచి ఫ్రెండ్షిప్ చేస్తారు, మంచి రిలేషన్ మెయింటైన్ చేస్తారు. ఐ మీన్ ఇప్పుడు నార్మల్ గా ఇండియన్స్ అంటే వాళ్ళకి చాలా ఇష్టం, మన కల్చర్ అంటే వాళ్ళకి ఇష్టం. అక్కడ కూడా చాలా వరకు మన బాలీవుడ్ యాక్టర్స్ వీళ్ళందరూ వచ్చి వెళ్తుంటారు, సో మెనీ షూటింగ్స్ కూడా జరుగుతుంటాయి. సో అది కూడా ఒక హోమ్ కంట్రీ లాగే అనిపిస్తుంది. సో చాలా ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి, మాట్లాడుకుందాం. ఒక కాలర్ వెయిట్ చేస్తున్నారు ప్రసాద్ గారు, కాల్ తీసుకుందాం. హలో, హలో రాజు గారు. హలో, హలో నమస్తే, చెప్పండి. చెప్పండి, మీ డౌట్ ఏంటో రాజు గారు. మాది అదే ఫీజు ఎంత అవుతుందండి, తర్వాత ఏంటంటే ఎంట్రన్స్ ఏమైనా రాయాలా స్టార్టింగ్? సో దీనికి ఎటువంటి ఎంట్రన్స్ టెస్ట్ లేదండి. మీకు స్టూడెంట్ కు 17 ఇయర్స్ గా డిసెంబర్ వరకు 17 ఇయర్స్ క్రాసే ఉండి 50% పీసీబీ అంటే ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీలో అబోవ్ 50% మార్క్స్ ఉంటే చాలండి, ఎటువంటి ఎంట్రన్స్ టెస్టులు లేవు. ఫీజు వచ్చేసి మీకు 1,50,000 పర్ సెమిస్టర్, అంటే ఇప్పుడు నేను 5 ఇయర్స్ డ్యూరేషన్ నుంచి చెప్పాను కదా 10 సెమిస్టర్స్, అంటే 15 లాక్స్ నుంచి 20 లాక్స్ మధ్యలో 4 యూనివర్సిటీస్ మేము చేస్తున్నామండి. ఆ 4 యూనివర్సిటీస్ కూడా మేము మాత్రమే చేస్తాం, ఇంకెవరు చేయరు. ఈ 4 యూనివర్సిటీస్కు 15 లాక్స్ నుంచి 20 లాక్స్ టోటల్ ప్యాకేజ్లో అయిపోయిందండి కాలేజ్ ఫీజు మట్టుకు. ఓకే, ఇంకొక కాలర్ అండి, బెంగళూరు నుంచి లైన్లో ఉన్నారు. ప్రకాష్ గారు. మేడం నమస్కారం. నమస్తే అండి, చెప్పండి డౌట్ ఏంటో. అతి తక్కువ ధరకే ఎంబీబీఎస్. ప్రకాష్ గారు కొంచెం గట్టిగా మాట్లాడతారా, మీరు చెప్పింది ఏం అర్థం కాలేదండి ప్లీజ్. మేడం అదే ఇప్పుడు టీవీస్ పై చూస్తా ఉన్నారు ఇది. ఓకే, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? మేడం అదే ఇప్పుడు నేను ఇస్తాను నా కొడుకు.
అంటే తక్కువ మొత్తంలో ఎంబీబీఎస్ కంప్లీట్ చేయగలమా లేదా అనే కదా మీ డౌట్. ఫైవ్ ఇయర్ లో కంప్లీట్ చేయాలంటే ఓకే తప్పకుండా చెప్తారు. టోటల్ గా మీకు జార్జియాలో చేయాలంటే కాలేజ్ ఫీజు వచ్చేసి 15 లక్షలు అవుతుందండి. 5 సంవత్సరాలకు గాను టోటల్ ప్యాకేజ్ 15 లక్షలు అవుతుందండి. ఈ ఫుడ్ అండ్ అకామిడేషన్ మీకు 200 to 250 డాలర్స్ అంటే 13,000 to 15,000 మధ్య పర్ మంత్ అవుతుందండి. టోటల్ గా మీకు ఫుడ్ అకామిడేషన్ కాలేజ్ ఫీజు ప్రాసెసింగ్ ఎవ్రీథింగ్ అన్ని కలిపి 24 to 25 లక్షల టోటల్ అయిపోయిందండి. ఇందులో కాలేజ్ ఫీజు 5 ఇయర్స్, ఫుడ్ అకామిడేషన్ 5 ఇయర్స్ అండ్ హాస్టల్ ఎవ్రీథింగ్ అలా ఇంక్లూడ్ అవుతుంది. 24 to 25 లాక్స్ పెట్టుకుంటే అయిపోయిందండి టోటల్ కోర్స్ వచ్చేసి. ఓకే ప్రసాద్ గారు, సో జార్జియన్ నేషనల్ యూనివర్సిటీలో చదువుతున్నటువంటి సెకండ్ ఇయర్ విద్యార్థి భార్గవ్ కూడా ఇవాళ మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. సో ప్రసాద్ గారు, జార్జియన్ నేషనల్ యూనివర్సిటీ ఏవి చూసిన తర్వాత మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం. ఏవి ప్లీజ్. We are the biggest private university in Georgia. More than 8,000 of our students, Georgian and international, experience the modern top-level educational facilities of Georgia National University Seoul, together with opportunities to become a very competitive person in the relevant field. Our medical school is dedicated to be a leader educational institution in the region. For this reason, our faculty permanently works for the recruitment of highly qualified lecturers, including foreign lecturers. Our mission is that graduates of our medical program process newest information in basic, translational and clinical medical sciences, which will ensure ability to deliver high quality health. The graduates of our medical school will be highly competitive for the residential work, working as doctors, for the clinical, scientific, teaching and research practices worldwide. For medical students, it is absolutely essential to collect as much clinical experience as possible. Our university clinics have one of the highest patient loads in the country. World-class professional team, ultra-modern medical equipment, and big number of the patients make our facility to very attractive educational place for medical students. Evidence-based medicine is vitally important in clinical medicine and in particular in surgery. This promotes best practices and correct decision making. It is significant to emphasize evidence-based surgery into medical education to equip future doctors with the proper skills for improving patient care. My name is Imaz Harabi. I'm 18 years old and I'm from Saudi Arabia, but my nationality is Syrian. And I have here my friend. Introduce yourself. I'm Annie. I'm Georgian and we both are medical students studying in Georgian National University. Yes. I've heard about this university in my country, Saudi Arabia, from the internet actually. Mm. And my dad kept on reading about it online. So he talked to the administration and he got in contact with the guys. And in about 2 weeks or so, he got the reply that I'm accepted in the university, and it was so easy that he didn't like notice it's going to be this quick, to be honest. I wanted to be a medical student. I wanted to study in English. So this university, I think, helped me a lot to like pursue my dream. And there's some other dreams, to be honest. The university becomes best with its best students. And all of us, we want to give you possibility to become the best one. నైస్ ఏవి ప్రసాద్ గారు. సో ఒక కాలర్ వెయిట్ చేస్తున్నారు చిత్తూరు నుంచి మీతో మాట్లాడడానికి. సత్యనారాయణ గారు. నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి డౌట్ ఏంటో. మేడం, ఈ ఏపీ గవర్నమెంట్ నుండి స్కాలర్షిప్స్ ఉన్నాయి కదా, జార్జియా స్టూడెంట్స్ కి వర్తిస్తారు అంటే మన ఏపీ గవర్నమెంట్ స్టూడెంట్. ఓకేనండి, చెప్తారు. స్కాలర్షిప్స్ కు సంబంధించి ఏ కంట్రీకైనా ఒకటే ఉంటాయండి. ఎంబీబీఎస్ అబ్రాడ్ చేయడానికి అవకాశం ఉన్న అన్ని కంట్రీస్ కు సేమ్ ఉంటుందండి. సో మీరు దా కన్సర్న్డ్ ప్రాపర్ ఛానల్ ద్వారా మీరు ఎంక్వైరీ చేస్తే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ దొరుకుతుందండి. ఓకే. సో హాయ్ భార్గవ్. హాయ్. సో సెకండ్ ఇయర్ రైట్? అవును. ఎలా ఉంది ఎడ్యుకేషన్ అక్కడ, ఎలా అనిపిస్తోంది? సో భాగ్యలక్ష్మి ఎడ్యుకేషనల్ సర్వీసెస్ ద్వారా వెళ్ళడం, సో రైట్ చాయిస్ అని అనిపించిందా మీకు?
తప్పకుండా రైట్ చాయిస్ అంటాను. సో జార్జియా వచ్చేసి మిగతా కంట్రీ కంటే చాలా డిఫరెంట్ అనమాట, అంటే స్టడీస్ వైజ్గా అంతా. మిగతా కంట్రీస్లో మెయిన్ ప్రాబ్లం వచ్చేసి లాంగ్వేజ్, కమ్యూనికేషన్ అంతగా ఉండదు. జార్జియాలో మాత్రం ఇంగ్లీష్ అనేది ఫ్లూయెన్సీ కానీ, కమ్యూనికేషన్ కానీ, లెక్చరర్స్ కానీ అందరూ మనతో ఫ్యామిలీ మేట్స్ టైప్లో ఉంటారనమాట, చాలా బాగుంటుంది. ఎడ్యుకేషన్ పరంగా అయితే ఎలాంటి రిమార్క్ లేదు మా కాలేజ్కి. నేను అకాకి కాలేజ్, అకాకి సెరిటలీ స్టేట్ యూనివర్సిటీలో చదువుతున్నాను. అది ఓయూ లాగానే ఓల్డ్ కాలేజ్ అనమాట, 79 ఇయర్స్ ఓల్డ్ అది. సో ఎట్లాంటి ఇప్పటి వరకు ఎలాంటి రిమార్క్ లేదు ఎడ్యుకేషన్ వైజ్గా. కాలేజ్ ఇంకా ఎగ్జామ్స్ వచ్చేసి మనకి కంప్యూటర్ ఎగ్జామ్స్ ఉంటాయి, దానివల్ల ఏంటంటే ఎంసీఐ, మనం ఇండియాకు వచ్చిన తర్వాత ఎంసీఐ ఎగ్జామ్ రాయాల్సింది ఉంటుంది కదా, సో అది కూడా కంప్యూటర్ ఎగ్జామ్. సో దానికి ఈక్వల్గా మనకి ప్రాక్టీస్ అయ్యేటట్టు మా సెమ్ ఎగ్జామ్స్ అన్నీ కంప్యూటర్ ఎగ్జామ్స్ ఉంటాయి. ఇంకా మిగతా అన్నీ ఎలాంటి రిమార్క్ లేదు, హాస్టల్ కానీ అక్కడ ఫుడ్ కానీ సేమ్ మన ఇండియా క్లైమేటే, అంత ఇబ్బంది అయితే ఉండదు. మిగతా కంట్రీస్లో అయితే చాలా చలిగా ఉంటుంది, ఇంకా మైనస్లలో ఉంటుంది డిగ్రీస్ అంతా. ప్రత్యక్షంగా మీరే చెప్తున్నారు కాబట్టి, సో బాగా ఎంజాయ్ చేస్తూ చక్కగా అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి కాబట్టి బాగా చదువుకుంటున్నారనమాట. సో సెకండ్ ఇయర్లోకి ఎంటర్ అయ్యారు. ఓకే భార్గవ్, సో ఏ యూనివర్సిటీస్ డీల్ చేస్తున్నారు ప్రసాద్ గారు? మేము వచ్చేసి జార్జియాలో 4 యూనివర్సిటీస్ ఎక్స్క్లూజివ్గా మేము డీల్ చేయడం జరుగుతుందండి. ఈ 4 యూనివర్సిటీస్ వచ్చేసి 4 యూనివర్సిటీస్కు అన్ని ప్రత్యేకతలన్నీ, దేని దానికి ఇండివిజువల్గా ప్రత్యేకతలు ఉన్నాయి. ఇందులో వచ్చేసి ఈ 4 యూనివర్సిటీస్ కూడా 5 ఇయర్స్ డ్యూరేషన్, అంటే ఇక్కడ లాగా 4.5 to 5 ఇయర్స్ లోపల మనం జార్జియాలో కూడా ఎంబీబీఎస్ కంప్లీట్ చేయగలం. ఇది వచ్చేసి ముఖ్యంగా 2 గవర్నమెంట్ యూనివర్సిటీస్, 2 ప్రైవేట్ యూనివర్సిటీస్ ఉన్నాయండి. ఇందులో 2 గవర్నమెంట్ యూనివర్సిటీస్ వచ్చేసి ఫస్ట్ వచ్చేసి బతుమి షోటర్ అష్టవల్లి స్టేట్ యూనివర్సిటీ. ఈ బతుమి షోటర్ అష్టవల్లి స్టేట్ యూనివర్సిటీ వచ్చేసి బతుమి అనే సిటీలో ఉంది. ఈ బతుమి సిటీ వచ్చేసి 2nd largest సిటీ ఇన్ జార్జియా. డైరెక్ట్ హైదరాబాద్ నుంచి ఫ్లైట్స్ ఉన్నాయండి, 5 to 6 అవర్స్ లోపల రీచ్ కాగలం. సో ఇది వచ్చేసి గవర్నమెంట్ యూనివర్సిటీ అండ్ 125 ఇయర్స్ ఓల్డ్ గవర్నమెంట్ యూనివర్సిటీ. ఇక్కడ హాస్టల్స్ కూడా గర్ల్స్కు బాయ్స్కు సపరేట్, ఇక్కడ కేర్ టేకర్స్, మేనేజర్స్, కుక్స్ అందరు కూడా మన దగ్గర నుంచే ఉన్నారు. సో ఇక్కడ వచ్చేసి S3D టెక్నాలజీ, అంటే స్టీరియోస్కోపిక్ 3D టెక్నాలజీ ద్వారా మనం ఎడ్యుకేషన్ ఇస్తున్నామండి. సో ఇంకొకటి వచ్చేసి అకాకి సెరటెల్లి స్టేట్ మెడికల్ యూనివర్సిటీ, ఇది వచ్చేసి కుటాయిస్లో ఉంది. అతను వచ్చేసి మనకు కుటాయిస్ సెకండ్ ఇయర్ స్టూడెంట్ అండి. సో ఇది వచ్చేసి అబౌ 80 ఇయర్స్ ఓల్డ్ యూనివర్సిటీ. ఇది టోటల్ గా 9 ఫ్యాకల్టీస్ ఇంక్లూడింగ్ ఎంబీబీఎస్ 9 ఫ్యాకల్టీస్ ఉన్నాయి, 18 టీచింగ్ బిల్డింగ్స్ ఉన్నాయి. ఓకే, ఇది కుటాయిస్ వచ్చేసి లెజిస్లేటివ్ క్యాపిటల్ సిటీ ఆఫ్ జార్జియా, అంటే టోటల్ పరిపాలన మొత్తం కూడా జార్జియాకి సంబంధించిన పరిపాలన అంతా కూడా కుటాయిస్ నుంచే జరుగుతుందండి. ఇది కూడా గవర్నమెంట్ యూనివర్సిటీ, 5 ఇయర్స్ డ్యూరేషన్ అండి. తర్వాత 2 యూనివర్సిటీస్ మనకు ప్రైవేట్ యూనివర్సిటీస్ అండి. ఈ 2 యూనివర్సిటీస్ కూడా టిబిలిసీ క్యాపిటల్ సిటీలో సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఈ 2 యూనివర్సిటీస్ కూడా యునిక్గా ఉన్న ఒకటే ఒక మేజర్ అడ్వాంటేజ్ అంటే ఏ ప్రైవేట్ యూనివర్సిటీ కూడా లేని అడ్వాంటేజ్ ఏంటంటే వీటికి ఇన్బిల్ట్ హాస్పిటల్ ఉందండి, ఓన్ హాస్పిటల్ ఉంది. సో ఇండియా లోపల పర్మిషన్ కావాలంటే కంపల్సరీగా హాస్పిటల్ మీద మెయిన్గా ఎంసీఏ కాన్సన్ట్రేట్ చేస్తుంది. ఒకవేళ హాస్పిటల్ బాగా లేకపోయినా, ఇన్ పేషెంట్ అవుట్ పేషెంట్ లేకపోయినా పర్మిషన్ ఉండదు. అటువంటిది అక్కడ మనకు ఈ 2 యూనివర్సిటీస్, ఏదైతే జార్జియన్ నేషనల్ యూనివర్సిటీ SCU ఉంది, తర్వాత న్యూ విజన్ యూనివర్సిటీ, ఈ 2 యూనివర్సిటీస్ కూడా ఓన్ హాస్పిటల్స్ ఉన్నాయి. జార్జియన్ నేషనల్ యూనివర్సిటీ వచ్చేసి మనకి ఇన్బిల్ట్ హాస్పిటల్, అంటే ఒకటే క్యాంపస్లో ఒకటే బిల్డింగ్లో 18 ఫ్లోర్డ్ బిల్డింగ్ అండి, టాలెస్ట్ బిల్డింగ్ ఇన్ జార్జియా యూనివర్సిటీ వైజ్ తీసుకుంటే అండ్ బిగ్గెస్ట్ యూనివర్సిటీ. 5 ఇయర్స్ ఆఫర్ చేస్తున్న దానిలో ఇందులో 18 ఫ్లోర్ లోపల మొత్తం మీకు హాస్పిటల్ కావచ్చు, హాస్టల్ కావచ్చు, తర్వాత జిమ్ కావచ్చు, ఈ స్పోర్ట్స్ ఏరియా కావచ్చు, క్లాస్ రూమ్స్ కావచ్చు, ఎవ్రీథింగ్ కూడా అందులోనే ఉంటాయి. అదొక అడ్వాంటేజ్. అండ్ సెంట్రలైజ్డ్ ఏసీ బిల్డింగ్ అండి, ఓన్ హాస్పిటల్ ఉంది కాబట్టి స్టూడెంట్స్ వేరే ప్రైవేట్ హాస్పిటల్ మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం ఉండదు. ఒకవేళ హాస్పిటల్ లేకపోతే స్టూడెంట్స్ బయట హాస్పిటల్ మీద, ప్రైవేట్ హాస్పిటల్ మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది. అది ప్రతిసారి వీలు కాకపోవచ్చు. అట్ ద సేమ్ టైం మనకు న్యూ విజన్ యూనివర్సిటీ వచ్చేసి అది కూడా టిబిలిసి క్యాపిటల్ సిటీలో ఉందండి. ఇక్కడ మనకు దీనికి కూడా మన న్యూ విజన్ యూనివర్సిటీ కూడా ఓన్ హాస్పిటల్ ఉంది. సో ఈ 2 ఓన్ హాస్పిటల్స్ ఉన్న ప్రైవేట్ యూనివర్సిటీస్ కాబట్టి ఇవి సిన్స్ మనకు టిబిలిసి క్యాపిటల్ సిటీలో ఉన్నాయి, నియరెస్ట్ ఎయిర్పోర్ట్ కాబట్టి మనం ఈ 2 యూనివర్సిటీస్ చేసుకోవడం జరిగింది. ఈ 4 యూనివర్సిటీస్కి వచ్చేసి ఎక్స్క్లూజివ్గా మేమే చేస్తున్నామండి. ఈ 4 యూనివర్సిటీస్ సంబంధించి ఈ ఏపీ తెలంగాణ నుంచి ఇంకెవరు కూడా ప్రమోట్ చేయట్లేదు. సో ఈ 4 యూనివర్సిటీస్ కూడా 5 ఇయర్స్ డ్యూరేషన్. సో ఇక్కడ నుంచి మన ఇంకొకటి ఏంటంటే
అంటే ఇక్కడ నుంచి కేర్ టేకర్స్ ని కావచ్చు, మేనేజర్స్ ని కావచ్చు, కుక్స్ ని అందరు కావచ్చు, ఈ నాలుగు యూనివర్సిటీస్ మెయింటైన్ చేయడానికి అక్కడ ఫ్యామిలీస్ ని మొత్తం షిఫ్ట్ చేసి మేము మెయింటైన్ చేయడం జరుగుతుందండి. సో ఇంకొకటి ఏంటంటే మేము వీఆర్ ద ఫస్ట్ ఎంటర్ యాజ్ ఎ కన్సల్టెంట్ గా జార్జియాలో అడుగుపెట్టింది మేమేనండి, అండ్ ఎక్కువ నెంబర్ ఆఫ్ యూనివర్సిటీస్ డీల్ చేస్తున్నది ఎక్స్క్లూజివ్ గా మేమేనండి. సో మోర్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ యూనివర్సిటీస్ కావచ్చు, 5 ఇయర్స్ డ్యూరేషన్ కావచ్చు, తర్వాత 5 ఇయర్స్ ఆఫర్ చేస్తున్న గవర్నమెంట్ యూనివర్సిటీస్ ని ప్రమోట్ చేస్తున్నది భాగ్యలక్ష్మి ఎడ్యుకేషన్ సర్వీసెస్ మాత్రమే అని చెప్పుకోవడానికి గర్వంగా ఫీల్ అవుతున్నామండి. సో స్టూడెంట్స్ కి ఈ సర్వీస్ ఇవ్వడంలో కూడా మాకు హ్యాపీగా ఉందండి, ఎందుకంటే అక్కడ చదువుతున్న వాళ్ళు కూడా కంపేర్ చేసుకొని ఇక్కడ మా ఫ్రెండ్స్ ఏ విధంగా అయితే జాయిన్ అవుతాయి, ఏ టైంలో అయితే బయటికి రాగలము, అదే టైంలో బయటకు వచ్చి మేము ప్రాక్టీస్ చేయడానికి ఇది ఒకటే అవకాశం, వేరే ఎక్కడైనా 6 ఇయర్స్ అవుతుంది, తర్వాత ఇండైరెక్ట్ అడ్మిషన్ ఉంది, బిఎస్ ప్రోగ్రామ్ అని, ప్రీ మెడికల్ అని, ఇవన్నీ ఏం లేకుండా ఫస్ట్ ఇయర్ లో ఫస్ట్ డే ఫస్ట్ అవర్ లోపల మేము క్లాసెస్ లో కూర్చున్నామని స్టూడెంట్స్ కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నారని. సో వీటన్నిటితో పాటు జార్జియాకు ఉండే అడ్వాంటేజెస్ జార్జియా కూడా ఉన్నాయి, చలి మైనస్ లకు అసలు వెళ్ళదు, 100% కరప్షన్ ఫ్రీ కంట్రీ, 0 crime rate, 0 pollution. సో ఇవన్నీ అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఇది ఒక క్రిస్టియన్ కంట్రీ అండి, అబౌ 90% క్రిస్టియన్ పాపులేషన్, అండ్ డైరెక్ట్ నైబర్స్ తోటి కూడా ఎటువంటి వివాదాలు లేవు జార్జియాకు. ఇది సేఫెస్ట్ కంట్రీ, థర్డ్ సేఫెస్ట్ కంట్రీ అని అంటే మీరు అర్థం చేసుకోవచ్చు. ఎన్ని విధాలుగా మనకు అడ్వాంటేజెస్ ఉన్నాయి, హైదరాబాద్ నుంచి నేరుగా ఫ్లైట్స్ ఉన్నాయి కాబట్టి మనం ఈ జార్జియాని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఈ జార్జియానే మెయిన్ గా ఫోకస్ చేయడం జరుగుతుందండి. మీ స్టూడెంట్స్ ఇంత కాన్ఫిడెంట్ గా కనిపిస్తున్నప్పుడే అర్థమైంది ఎంత బాగుంటుంది అనేది అక్కడ. సో ఒక కాలర్ వెయిట్ చేస్తున్నారు, కాల్ తీసుకుందాం. హలో హలో, శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పండి. ఏం లేదు మేడం, మా అబ్బాయి ఎంబీబీఎస్ అనుకుంటున్నాము. అది ఎక్కడ అసలు నాకు అది అర్థం కావట్లేదు మేడం, టీవీలో ఇప్పుడు వస్తుంది కదా, ఏ ఎక్కడ ఏంటి అనేది తెలుసుకుందామని. ఎంత అవుతుంది ఏంటి ఏంటి కనుక్కుందాం. జార్జియా అనేది యూరోపియన్ కంట్రీ అండి, మనకు కేవలం 5 నుంచి 6 గంటల జర్నీ మాత్రమే. ఇది యూరోప్ లో స్టార్టింగ్ పాయింట్ అండి, యూరోప్ కంట్రీ. ఇది యూరోపియన్ యూనియన్ లో సైన్ కూడా చేశారు. సో యూరోపియన్ కంట్రీ ఇది జార్జియా. మనకు కేవలం 5 to 6 hours జర్నీ ఉంటుంది, ఎక్కువ ఉండదండి ఇది జర్నీ. యూరోప్ లో చూడొచ్చు మీరు. ఒక బార్డర్స్ వచ్చేసి మనకు అజర్బైజాన్ ఉంది, ఆర్మేనియా ఉంది, పైకి వచ్చేసి రష్యా ఉంది. ఓకే, ఇవన్నీ బార్డర్స్ ఉన్నాయి. మీరు ఒకసారి ఇంకొక వెస్టర్న్ సైడ్ వచ్చేసి మనకు బ్లాక్ సీ ఉంది. ఓకే, ఫెసిలిటీస్ వైజ్, ఫ్యాకల్టీ వైజ్, వీటన్నిటి వైజ్ ఎంత బాగుంటుంది అనేది చెప్పారు. సో ప్రతి ఒక్కరూ ఎంబీబీఎస్ అనగానే ఎదుర్కొనేది ఎంసీఏ, యూఎస్ఎంఎల్ఈ గురించి చాలా టెన్షన్ పడుతూ ఉన్నారు ఇప్పుడు. సో వాట్ అవి ఎదుర్కొనేలాగా స్టూడెంట్స్ మీరు ఎలాంటి ట్రైనింగ్ ఇస్తున్నారు ఒకసారి చెప్పండి. ఎంసీఏ విషయం లోపల టాప్ మోస్ట్ ఫ్యాకల్టీని ఇండియా నుంచి అక్కడికి తీసుకెళ్లి వీళ్లకు ఫస్ట్ ఇయర్ నుంచే, ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ అయిపోయిన తర్వాత వీళ్లకు కోచింగ్ ఇవ్వడం జరుగుతుందండి. టాప్ మోస్ట్ ఫ్యాకల్టీని ఏదో జస్ట్ లైక్ దట్ చెప్పడం కాదండి, ప్రాక్టికల్ గా అక్కడ మేము ఫ్యాకల్టీని ఐడెంటిఫై చేసి వాళ్ళకు వీసా ప్రాసెస్, టికెట్ అవన్నీ బుక్ చేసి అక్కడికి తీసుకెళ్లి వీళ్ళకి కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. యూఎస్ఎంఎల్ఈ విషయం లోపల మన ఇంటర్నేషనల్ ఫ్యాకల్టీని యూనివర్సిటీ వాళ్ళు ఐడెంటిఫై చేసి వాళ్ళు యూఎస్ఎంఎల్ఈ కోచింగ్ ఇవ్వడం జరుగుతుందండి. సో ఈ రెండు విషయాల్లో జాగ్రత్త తీసుకొని వాళ్ళు ఫస్ట్ అటెంప్ట్ లోనే ఎంసీఏ, లాస్ట్ షోలో నేను ఎంసీఏ ఫస్ట్ అటెంప్ట్ లో క్లియర్ చేసిన స్టూడెంట్స్ తో పాటు నేను షో ఇచ్చానండి. సో జార్జియా నుంచి కంప్లీట్ చేసిన స్టూడెంట్స్ ఫస్ట్ అటెంప్ట్ లోనే మాక్సిమం మెంబర్స్ క్లియర్ అవుతున్నారండి, ఎందుకంటే అక్కడ కమ్యూనికేషన్ ప్రాబ్లం లేదు. తర్వాత టీచింగ్ అనేది మిగిలిన కంట్రీస్ తోటి కంపేర్ చేస్తే చాలా బెటర్ గా ఉంది. చాలా కంట్రీస్ లో ఫ్యాకల్టీ కూడా ఇంగ్లీష్ కమ్యూనికేషన్ ఉండదు, అటువంటిది ఇక్కడ ఈ కంట్రీయే మనకి ఇంగ్లీష్ ఫ్లూయెన్సీ ఉన్నది కాబట్టి మనకు ఆ ప్రాబ్లం ఏర్పడదు. ఇంటర్న్ ఈవెన్ ఈ క్లినికల్ రొటేషన్స్ కూడా ఫస్ట్ ఇయర్ నుంచే మేము ప్రొవైడ్ చేస్తున్నాం. మీరు కాన్ఫిడెంట్ గా ఉన్నారు ఎంసీఏ గురించి? అంటే ఇప్పుడు ఫైనల్ ఇయర్ చదువుతుంది కదా, మేము ఫస్ట్ ఇయర్ నుంచి కోర్స్ కోచింగ్ తీసుకుంటున్నాం. సో ఓకే సాయితేజ్, థ్యాంక్ యూ సో మచ్ ప్రసాద్ గారు అండ్ సాయితేజ్ అండ్ భార్గవ్. సో ఆల్ ది బెస్ట్ మీ ఇద్దరికి కూడా. సో కాబోయే డాక్టర్స్ సమాజానికి చక్కని సేవ చేయాలని, మీరు వెళ్ళిన భాగ్యలక్ష్మి ఎడ్యుకేషనల్ సర్వీసెస్ కి మంచి పేరు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ప్రసాద్ గారు, ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్, చాలా చక్కని సలహాలు సూచనలు ఇచ్చారు మా వ్యూవర్స్ అందరికీ. థ్యాంక్ యూ సో మచ్. ఇది వాళ్ళ స్టడీ టైం, కీప్ వాచింగ్ టీవీ 5.